యా హాయ్ అండి, వెల్కమ్ టు ద ఎంట్రీ. సో మనకు ఆంధ్రప్రదేశ్ లో ఆగస్ట్ లో టెట్ నోటిఫికేషన్ ఇస్తారని చెప్తున్నారు. సో అది మేము లేట్ గా మీకు చెప్తుండొచ్చు, బట్ దీంట్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాము. ఏం లేదు, త్వరలో షెడ్యూల్ నోటిఫికేషన్ జారీ పాఠశాల విద్యాశాఖ కట్టుబాట్లు అంటున్నారు. బట్ ఈ సిలబస్ ఆల్రెడీ ఇచ్చారు మనకు, ఎప్పుడు ఎస్సీఆర్టీ లాస్ట్ ఇయర్ లోనే మనకు సిలబస్ ఏమేమి సిలబస్ ఉంటుంది, కొత్త టాపిక్స్ ఏంటి అన్ని చెప్పారు. బట్ ఈ డిఎస్సిలో 20% వెయిటేజ్ కూడా ఉంటుంది తెలుసు. కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఆగస్ట్ లో టెట్ నోటిఫికేషన్ అయితే ఇస్తా, అంటే టెట్ టు ఎగ్జామ్ అనేది ఆగస్ట్ లో ఉంటుంది. మనం టెట్ ఎగ్జామ్ ఆగస్ట్ లో ఉంటుందంటే మనం ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు అని చూసుకుంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అయితే మరి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే జూన్10 లేదా 11 నాడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంటుంది. అంటే మాక్సిమం సెకండ్ వీక్ లో అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, అప్లికేషన్స్ ఎప్పటి వరకు ఇస్తారు అని చూసుకున్నట్టయితే మనకు దీంట్లో చాలా మ్యాటర్ ఇచ్చాడు. కానీ మనం చూసుకోవాల్సింది ఒకే ఒకటండి, మనకేంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే టెట్ తర్వాత డిఎస్సి పై దృష్టి అంటున్నాడు. ఓకేనా, సో ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఈ ఏడాది ఆగస్టు లో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది అంటున్నాడు. అరే పరీక్ష తేదీలు ఇతర సమాచారం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. టెట్ వేసేందుకు టెట్ రాసేందుకు అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎన్సిటిఏ నిబంధనల ప్రకారం ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలి, కానీ మనకైతే చాలా రోజుల నుంచి టెట్ అయితే లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు టెట్ రాసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు టెట్ రాస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏంటంటే డిఎస్సికి అయితే ఎలిజిబుల్. సో ఇప్పుడు టెట్ రాసిన వాళ్ళు, ఇంతకు ముందు క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సికి ఎలిజిబులా కాదా, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అని చెప్పి మన అందరికీ ఒక చిన్న డౌట్ ఉంటుంది. కానీ అందరూ ఎలిజిబుల్ అండి, ఇంతకుముందు టెట్ రాసిన వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. బట్ మనకైతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఓవరాల్ గా చూస్తే ఆగస్ట్ లో టెట్ అని చెప్పి క్లియర్ గా ఇచ్చాడు, కాబట్టి మనం ఏం లేదు ఈ వీక్ లో కావచ్చు, నెక్స్ట్ వీక్ లో కావచ్చు, సో 12 లోపు అయితే నోటిఫికేషన్ వస్తుంది. జూన్ 12 లోపు అయితే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ అనేది ఒక 20 డేస్ అయితే టైం ఇస్తారు. సో ఆ 20 డేస్ లోపు అప్లికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ పెడతారా, సెకండ్ వీక్ పెడతారా, కాబట్టి ఆగస్ట్ లో అయితే టెట్ అయితే కండక్ట్ చేస్తారు. మరి ఎంత టైం ఉంటుంది సార్ అంటే జూలై 1 మంత్ ఉంటుంది, అండ్ జూన్ ఈ మంత్. అంటే ఓవరాల్ గా మనము ఆగస్ట్ లో తీసుకున్నప్పటికీ మనకు ఉండే టైం అయితే 75 నుంచి 80 రోజుల వరకు అయితే టైం ఉంటుంది. మరి ఆల్రెడీ చాలా మంది ప్రిపేర్ అయిన వాళ్ళైతే ఓకే, బట్ ఇప్పుడు రివిజన్ చేసుకున్న వాళ్ళైతే ఓకే, బట్ ఇప్పుడు ప్రిపరేషన్ చేసే వాళ్ళు, మేము ఎంట్రీ అప్ లో 100 డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, కాబట్టి మా ఈ 100 డేస్ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అయిపోయి తొందరగా ప్రిపరేషన్ చేశారంటే కనుక ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది, రైట్? ఇంకొకటి ఏంటంటే, చాలా మంది తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ లేదు అని అన్నారు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం లేదన్నారు అనమాట. సో అది ఏపీలో కూడా రిపీట్ కావద్దు అంటే మీరు ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. అంతేకాని మీరు ఒకవేళ గనక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేశారంటే గనక మీకు టైం సరిపోదు, 100% చెప్తున్నాము. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్యాటర్నే. టెట్ 150 మార్క్స్ ఎగ్జామ్, ఇక్కడ ఆల్రెడీ పరీక్ష ప్యాటర్న్ కూడా ఇచ్చాడు. సైకాలజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, ఈవీఎస్ 30 మార్క్స్, మొత్తం 150 మార్క్స్ ఎగ్జామ్. ఇది పేపర్ 1 ఆర్ 1 ఇయర్ 1 బి అనమాట. సో అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే 2 ఇయర్లో 2 పేపర్లు ఉంటాయి. మ్యాథ్స్ వాళ్ళకు ఒక పేపరును, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు ఒక పేపరును, అండ్ సోషల్ వాళ్ళకు ఒక పేపర్ ఉంటుంది. సో అక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు సైకాలజీ అండ్ పెడగజీలో 30 మార్క్స్ ఉంటాయి, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, ఇది అందరికి కామన్. సో ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు 60 మార్క్స్ ఉంటాయి, మ్యాథ్స్ 30 అండ్ సైన్స్ 30, అదే సోషల్ వాళ్ళకు 60 మార్క్స్ ఉంటాయి అన్నమాట. దీ 60లో 44 కంటెంట్ ఉంటుంది, అండ్ 16 మాత్రం మెథడ్ ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది. సో మీకు ఏ విధమైన సమాచారం మేము ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాము. అండ్ మీరు గనక లేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, టైం సరిపోలేదని. ఆల్రెడీ తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి నేను ముందే చెప్తున్నాము. సో దానికి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఎంట్రీ యాప్ లో జాయిన్ అయిపోయి ఎంట్రీ యాప్ లో ఉన్నటువంటి గోల్డ్ ప్లాన్ ద్వారా మీరు ప్రిపేర్ అయ్యారంటే కనుక ఈజీగా మీకు 100 డేస్ లో మేము మొత్తం సిలబస్ కవర్ అయ్యేలా ప్లాన్ చేసాం. కాబట్టి మీరు మళ్ళీ 100 డేస్ లో సిలబస్ కవర్ అయ్యేలా ప్లాన్ చేయడమే కాకుండా డైలీ ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ జూమ్ క్లాస్ ద్వారా చెప్పిస్తాం కాబట్టి, అండ్ దాంతో పాటుగా మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి మా ఫ్యాకల్టీ ఉంటారు, మేము ఉంటాం కాబట్టి మీకు ఎల్లవేళ్ళ సహాయం చేయడానికి ఎంట్రీ యాప్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. సో అందుకోసం మీరు చేయవలసిందల్లా ఒకటే అండి, మా ఎంట్రీ యాప్ గోల్డ్ ప్లాన్ లో జాయిన్ అయిపోయి మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే గనక
టెట్ లో మాత్రం మంచి మార్కులు వస్తాయని 100% చెప్తాము. సో ఖచ్చితంగా మీకు 120 ప్లస్ కావాలనుకుంటే ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేదు నేను క్వాలిఫై అయితే చాలు అనుకుంటే అసలు ఇచ్చామండి. అంటే కాకపోతే చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఖచ్చితంగా టార్గెట్ పెద్దదై ఉండాలి, చిన్నది అవ్వకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 120 ప్లస్ పెట్టుకున్నాము, 130 ప్లస్ పెట్టుకున్నాము అంటేనే మనకు మంచి మార్కులు వస్తాయి. మీరు 100 మార్కులు టార్గెట్ పెట్టుకున్నారంటే అది అసలు క్వాలిఫై అవుతామా లేదా అని ఒకసారి ఆలోచించుకోండి. సో మన టార్గెట్ అనేది పెద్దగా ఉండాలి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, టార్గెట్ పెద్దగా ఉండాలి. అండ్ మీరు ఇప్పుడే ఎంట్రీ అప్ లో జాయిన్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఎవ్రీవన్. మీకు ఇంకా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము ఇస్తూనే ఉంటాము. సో ఓవరాల్ గా మీకు ఈ మ్యాటర్ అంతా చెప్పకుండా షార్ట్ కట్ లో చెప్పదలుచుకుంది ఒకటే అండి, టెట్ అయితే ఖచ్చితంగా ఈ మంత్ లోనే ఫస్ట్ సెకండ్ వీక్ లో నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆగస్ట్ లో ఎగ్జామ్ పెడతారు, తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలో మీరు ప్రిపేర్ అవ్వకుండా ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ దాంతో పాటుగా మీకు టెట్ లో 20% వెయిటేజ్ తీసి డిఎస్సి లో కలుపుతారు కాబట్టి అది కూడా ఒకసారి చూసుకోండి. ఆ ఎక్కువ మార్కులు రావడానికి ప్రయత్నించండి. అండ్ ఎంట్రీ యాప్ లో ఉన్నటువంటి గోల్డ్ బేస్ లో జాయిన్ అయిపోయి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్లకుండా ఇంటి దగ్గరనే ఉండి ఒక తరగతి గది వాతావరణం కల్పిస్తూ, చాలా మంది ఇప్పుడు గోల్డ్ బ్యాచ్ లో జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళందరూ ఒక గ్రూప్ లో ఉంటారు, మీరు డౌట్స్ అడగడము, మేము చెప్పడము, అండ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వడం బట్టి మీకు ఈజీగా ఎలా ఉంటుంది అంటే ఒక తరగతి గదిలో కూర్చున్నట్టుగా ఉంటుంది. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ మాదిరిగా ఉండేది అంటే ఒక గోల్డ్ బ్యాచ్ అండి, అదొకటి అర్థం చేసుకొని మీరు ఒకవేళ జాయిన్ అయ్యారంటే గనక మీకే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండ్ ఎవరి థ్యాంక్ యూ వెరీ మచ్.